వెస్ట్ గోదావరి నుంచి పి ప్రసన్న. ప్రైజ్ ద లార్డ్. వెస్ట్ గోదావరి సినడ్ క్రీస్తు లూథరన్ దేవాలయం పాలకుల నుండి వచ్చామండి. మేము 14వ తేదీనే సాయంత్రం మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకుని మాకు రూమ్స్ ఇవ్వటం ఇవన్నీ జరిగాయి. ఇంత చక్కగా చాలా అద్భుతంగా ఘనముగా దేవునికి మహిమకరంగా యవనస్తులకు మేలుకరంగా ఈ 4 రోజులు సెషన్స్ చాలా బాగా జరిగాయి. ఈ సెషన్స్ అన్నిటిని బట్టి వాక్యంలో మమ్మల్ని మేము సరి చేసుకోవటం, సమాజంలో మా ఐడెంటిటీ ఎలా ఉంది, క్రైస్తవ సమాజంలో మా ఐడెంటిటీ ఎలా ఉంది, మేము లోకంలో ఎలా ఉన్నాము, దేవునిలో ఎలా ఉన్నాము, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దైవజనులు చెప్పిన వాక్యాలను బట్టి వాక్యంలో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఎంతగానో మా హృదయాన్ని హత్తుకునే విధంగా వాక్యాలను బోధించారు. ఈ ఏర్పాట్లన్నీ చేసిన దైవజనులు ఫెడరిక్ పరదేశ్ బాబు గారికి, ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్ కమిటీకి, ప్రత్యేకించి యవ్వన సువార్త నాయకులుగా యవ్వనస్తులందరినీ పులుకొరిపి రేపి పురుకొల్పడం అంటే రేపడమే కదండి, మనలో ఉన్న విశ్వాసం ఒక విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో చచ్చిపోతుందేమో, దాన్ని రేపి మరలా మనల్ని పునర్జీవింపజేసి మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇలాంటి యూత్ కన్వెన్షన్స్ జరిపించడానికి పూర్తి కారకులు మన రవితేజ గారి బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. 6 సినడ్లో ఉన్న యవనస్తుల్ని దేవుని చిత్తమైతే వీరు కలిసి 6 సినడ్లో కూడా ఈ యొక్క యవనస్తులందరినీ ఒక యూనియన్గా ఏర్పాటు చేసి ప్రతి సంఘంలోనూ ఏఈఎల్సి యూత్ని గ్యాదర్ చేయాలని, మనమందరం ఒకరినొకరము పులుకొరుకునే వారంగా ఉండడానికి, దేవునిలో ఎదగడానికి, సువార్తను ప్రకటించే వారంగా మనందరం ఉండాలని నేను కోరుకుంటూ, అందుకు ఏ విధంగా పనిచేస్తే బాగుంటుందో నాయకులు ఆలోచించాలని కోరుకుంటాను. నాకు ఈ సమయం ఇచ్చిన ఫెడరిక్ అయ్య గారికి, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ, మమ్మల్ని ఇక్కడికి పంపించిన మా సంఘ సభ్యులకి, సంఘ కాపరికి, సంఘ అడ్మినిస్ట్రేషన్ బాడీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సెంట్రల్ గుంటూరు నుంచి జీ